కోవిడ్ ప్రభావం ఊపిరితిత్తులతో పాటు గుండెపైన ఎక్కువ చూపుతుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపీకృష్ణ తెలిపారు. చికిత్స సమయంలో కోలుకున్న తర్వాత రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని ముందుగా గుర్తించి మందులు వాడాలని సూచించారు. స్టంట్ వేసుకున్న వారు, వాల్ మార్పిడి జరిగిన వారు కరోనా చికిత్స తీసుకుంటున్నా అప్పటికే ఉపయోగిస్తున్న మందులు తప్పక వాడాలంటున్న గోపీకృష్ణతో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి. కరోనా వైరస్ కారణంగా శరీరంలోని అన్ని అవయవాల మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా గుండె మీద అధిక ప్రభావం చూపిస్తుంది. కొందరు వైరస్ వచ్చిందని తెలిసినప్పుడే హార్ట్ స్ట్రోక్తో చనిపోతుండే, కొందరు చికిత్సలోనూ, కొందరేమో కోలుకున్న తర్వాత కూడా ఆ తర్వాత వచ్చేటువంటి ప్రభావాల కారణంగా మృత్యువాత పడుతున్నారు. ఈ గుండెకు సంబంధించి వైరస్ అనేది ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది, వైరస్ వల్ల గుండెలో ఎట్లాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, అసలు ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి, అసలు దీనికి ఎట్లాంటి అంటే మరణాలకు ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, ఇట్లాంటి అంశాలని మనతో మాట్లాడేందుకు, అదేవిధంగా ప్రేక్షకులకు వివరించేందుకు మనతో పాటు గుండె వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా చాలా అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా గుండెకి సంబంధించిన అంటే ఇతర ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకోసం అంటే గుండె మీద ఈ వైరస్ ప్రభావం అనేది ఏ మేర ఉంటుంది? కోవిడ్-19 అనేది ఒక సిస్టమ్ సంబంధించిన డిసీజ్ కాదు, ఇది చాలా మల్టీ సిస్టమ్ డిసీజ్, అన్ని ఆర్గాన్స్, అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుందని తెలిసిందండి. కానీ మనకి గుండె అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎక్కువగా మరణాలు ఏ అవయవాల మీద వస్తున్నాయి అని రీసెర్చ్ చేసినప్పుడు ఉన్న ఇష్యూస్ని మనం అనలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేది ఊపిరితిత్తులు మరి గుండె అనేది తెలిసింది. వీటిలో మరణాలు సంభవించే అవకాశము సడన్లీ మనకి ప్రిపేర్గా లేకుండా ఒక్కటేసారి అకస్మాత్తుగా మరణాలు సంభవించే అవకాశాలు గుండె వలన అనేది ఎక్కువగా తెలిసిందండి. సపోజ్ ఇప్పుడు ఊపిరి మన రక్తం సరఫరా చేసే, గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు అంటే కొరోనరీ ఆర్టరీస్ అంటారు, వీటిలో రక్తం గడ్డకట్టుకుంది అనుకోండి, రక్తం పంపింగ్ చేసే కణాలకు ఆక్సిజన్ లేక పంపింగ్ అనేది ఒకటేసారి ఆగిపోతుంది, బీపీ పడిపోతుంది, మనిషి చనిపోతాడు. సో మరి గడ్డకట్టుకోవడం అనేది ఒకటే భాగంలో జరుగుతుందా అన్ని భాగాల్లో జరుగుతుందా అంటే, మొత్తం బాడీ మీద కూడా ఈ గడ్డకట్టుకునే అవకాశాలు మన పరిశోధనలో తేలింది అన్నట్టు. ఒకవేళ వైరస్ అంటే కోవిడ్ వైరస్ బాడీలో ఉన్నప్పుడు ఈ రక్తం గడ్డగట్టిందని ఎట్లా తెలుసుకోవాల్సి ఉంటుంది రోగి? ఒకవేళ తెలుసుకుంటే కనుక వెంటనే ఏం చేయాల్సి ఉంటుంది? ఈ యాక్చువల్లీ ఏంటంటే, కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా మనము ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటే వైరస్ ఎఫెక్ట్ బాడీ మీద ఎట్లా ఉందో తెలుసుకోవడానికి, అంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఈ సైటోకెన్స్ రిలీజ్ అవుతున్నాయా, దీన్ని ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది, రక్తం గడ్డలు కట్టుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవడమే ఇంపార్టెంట్ అండి. ఎవరికి గడ్డలు వచ్చే అవకాశం ఉంది అనే తెలుసుకోవడం. ఈ గడ్డలు వచ్చే అవకాశం ఉంది తెలుసుకోవాలంటే డిడైమర్ టెస్ట్ అని ఎక్కువగా వాడతామండి. డిడైమర్ టెస్ట్ చేసినప్పుడు డిడైమర్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి బాడీలో, దాని అర్థం ఏంటి, ఇక్కడో ఒక దగ్గర బాడీలో రక్తం గడ్డలు ఉండే అవకాశం చాలా ఉంది ఈ పేషెంట్కి, ఆల్రెడీ చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి బాడీలో, ప్లస్ ఈ గడ్డలు పెరిగే అవకాశం ఉండే అనేది ఒక ఇండికేషన్ అన్నట్టు. సో డిడైమర్ టెస్ట్ ఎప్పుడైనా పాజిటివ్ కనపడగానే ఏం చేస్తామంటే, మనం ట్రీట్మెంట్లో పేషెంట్స్లో రక్తం పలిచే చేసే ఇంజెక్షన్స్, ఇనాక్సిపెరైన్ అనే ఇంజెక్షన్ ఒకటి మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. సో దట్ మనకి ఈ రక్తం గడ్డలు పెరగకుండా ఉంటాయి, ఒకవేళ పెరిగినా అంత పెద్ద ప్రభావం చూపకుండా ఉంటాయి అన్నట్టు బాడీలో. ఒకవేళ ఈ వైరస్ వల్ల ఏర్పడినటువంటి రక్తం గడ్డలు బాడీలో ఓన్లీ గుండె మీదనే ప్రభావం చూపిస్తుంది సార్, లేకపోతే వేరే ఇతర అవయవాల మీద కూడా ప్రభావం ఉంటుందా? అన్ని అవయవాల మీద ప్రభావం చూపించే అవకాశం ఎక్కువ ఉందండి. చాలామందికి ఏంటంటే చిన్న చిన్న రక్తనాళాల్లో డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగ్యులేషన్ అంటే డిఐసి అని అంటారు, ఇది అన్ని చోట్ల కూడా ఒకటేసారి రక్తం గడ్డలు కట్టేసి రక్తాన్ని లీక్ చేసేసి ఒకటేసారి బీపీని తగ్గించే అవకాశం ఉంటుంది. అది మైక్రోయాంజియోపతి, ఇది ఒక డిఫరెంట్ ఎంటిటీ. ఒక లోకలైజ్ సెగ్మెంట్స్లో అంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ బాడీలో కూడా రక్తం గడ్డ కట్టుకునే అవకాశాలు ఉంటాయి కొంతమందిలో. కొన్నిసార్లు సెరిబ్రల్ వెయిన్స్ అంటారు, బ్రెయిన్లో ఉండే రక్తం నుంచి బ్రెయిన్ నుంచి గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలు ఉంటాయి కదా, వాటిని సెరిబ్రల్ థ్రాంబోసిస్ అంటారు. వీటిలో రక్తం గడ్డ కడితే ఏమవుతుందంటే బ్రెయిన్లోకి బ్లడ్ పోయి మళ్ళీ బ్యాక్ బ్లడ్ వెళ్లకుండా అక్కడ బ్రెయిన్లో ప్రెజర్ పెరిగి హెడేక్ వచ్చి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరగవచ్చు. దాని తర్వాత బ్రెయిన్కి సప్లై చేసే ధమనుల్లో రక్తం గడ్డకట్టడం, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, ఇది ఆకస్మికంగా సంభవించే పరిణామం అన్నట్టు బ్రెయిన్ స్ట్రోక్స్. దాంతోపాటు గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో గడ్డకట్టుకున్నప్పుడు గుండె హార్ట్ అటాక్స్, ఈ అటాక్స్ వచ్చినప్పుడు ఈ ఒకటేసారి ఆకస్మికంగా మరణం సంభవించే అవకాశం ఉంటుంది. కోవిడ్ నుంచి కోలుకున్నటువంటి చాలామంది కూడా మా గుండె కొట్టుకునే వేగం పెరిగింది, లేకపోతే గుండె నెమ్మదిగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే ఊపిరి బిగబెట్టినట్టు అనిపిస్తుంది, ఇట్లాంటి చెప్తున్నారు, అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది? మయోకార్డైటిస్ అని అంటాం, అంటే గుండె కండరాలని ఈ వైరస్ దెబ్బతీస్తుంది.
ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మయోకార్డైటిస్ అన్నప్పుడు గుండె కణాలన్నీ వీక్ అయిపోయాయి, పనిచేయడం ఆగిపోతాయి. అంటే గుండె కొట్టుకునే శక్తి బలంగా పంపింగ్ చేసే కెపాసిటీని తగ్గిపోతుంది. దీనివల్ల మీరు అన్నట్టు దమ్ వస్తుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టు గుండె లయ తప్పడం అని అంటారు కదా, హార్ట్ స్లోగా అవడము, ఫాస్ట్ అవడము, ఈ కూడా హార్ట్లో ఉండే కండక్షన్ సిస్టమ్ని వైరస్ దెబ్బతీస్తున్నప్పుడు మయోకార్డైటిస్లో ఈ కరెంటులో బాడీలో ప్రవహించే కరెంటును కూడా కణాలను కూడా దెబ్బతీసినప్పుడు ఏంటంటే గుండెలో కరెంటు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోవడం వలన స్లో అయిపోవడము, దానివల్ల కూడా గుండె దడలాగా అనిపించడము జరుగుతూ ఉంటుంది. ఈ కోవిడ్ కాలంలో సార్ చాలామంది అంటే గుండె సర్జరీ జరిగిన వాళ్ళు లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చి కోలుకున్న వాళ్ళు మందులు వాడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే భద్రంగా ఉండొచ్చు, వైరస్ బారిన పడినప్పటికి కూడా ఏ జాగ్రత్తలు పాటిస్తే కోలుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? హార్ట్ ఫెయిల్యూర్ రూపంలో ఉన్నా లేకపోతే హార్ట్ అటాక్స్ ఇంతకుముందు వచ్చినా లేకపోతే హార్ట్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టెంట్స్ వేసుకున్న పేషెంట్స్, వాళ్ళు మార్పిడి జరిగిన పేషెంట్స్, ఇట్లాంటి వాళ్ళు దాంతోపాటు ఎప్పటి నుంచో కిడ్నీ పేషెంట్స్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్, ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ ఇమ్యూనిటీ వీక్ ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో మరణాలు సంభవించే అవకాశం చాలా ఎక్కువ. మరి ఇవి రాకుండా తగ్గించుకునే అవకాశాలు ఎట్లా అంటే ఇంతకుముందు ఉన్న మెడిసిన్స్ని ఆపకుండా ఉండాలి. మన గుండె ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కోవిడ్ అటాక్ అయినప్పుడు టాబ్లెట్స్ తెలియకుండా ఆపకండి. ఒకవేళ ఆపాలని ఎవరన్నా చెప్పితే ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ లేకపోతే కార్డియాలజిస్ట్ అబ్జర్వేషన్లోనే ఆపి ఉంచండి. దీనికి రిప్లేస్మెంట్ ఏదైనా టాబ్లెట్స్ ఇంజెక్షన్లు ఉంటే ఆ టాబ్లెట్స్ని డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటూ ఉండి అవసరమైతే పాత టాబ్లెట్స్ని మళ్ళీ స్టార్ట్ చేసుకునే ఛాన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నట్టు. ఇట్లాంటివి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో కూడా ఈ రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుందా? ఒకవేళ అట్లాంటి సమయంలో ఎట్లాంటి ఇబ్బంది తలెత్తుంది? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కూడా రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది అని వ్యాక్సిన్ చేసిన కంపెనీలు పరిశోధకులే చెప్తున్నారు, లేదు అనేది అయితే లేదు. కానీ ఈ వ్యాక్సిన్ తీసుకోవడంలో బెనిఫిట్ మాత్రం చాలామందికి కరోనాని వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా వచ్చినా వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది, బతికే అవకాశాలను పెంచుతుంది. కాబట్టి ఈ ఏదో కొంతమందిలో వస్తున్న ఈ గడ్డలనే ఇన్ఫర్మేషన్ని పట్టుకొని వ్యాక్సిన్ తీసుకోవద్దు అని చెప్పడానికి లేదు. అందుకనే ఇప్పటి వరకు ఇచ్చిన గైడ్లైన్స్లో WHO గైడ్లైన్స్ అయినా లేకపోతే ఏ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ అయినా వ్యాక్సిన్ తీసుకోమని చెప్తున్నారు, కానీ ఈ గడ్డలు తయారవుతున్నా వద్దు అని చెప్పే గైడ్లైన్స్ ఎక్కడా లేవండి. ఇది ఓవరాల్గా గుండె సంబంధ వ్యాధులు ఉన్నప్పటికీ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రిస్క్ ఫ్యాక్టర్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ ఎట్లాంటి గుండె సంబంధ వ్యాధి ఉన్నప్పటికీ కూడా వ్యాక్సిన్ తీసుకొని వైరస్ నుంచి బయటపడేందుకు ముందుకు రావాలని చెప్పి డాక్టర్ గోపికృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ETV న్యూస్, నిజామాబాద్.